హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. 24 ముద్రలో రిజిస్ట్రేషన్ అవడం ఎలా దాని గురించి అనేది తెలియజేస్తాం. ఇక్కడ మనం గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకుంటే మీ అప్లైన్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ కావచ్చు. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ మీద క్లిక్ చేస్తాం. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చూస్ యువర్ డ్రీమ్కి ఇలా మనకు రిఫరల్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేస్తాం. తర్వాత మనకి ఇక్కడ సైన్అప్ ఉంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేస్తాం. సైన్అప్ మీద క్లిక్ చేసిన ఏమంటే డౌన్ స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకు జాయిన్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు మెంబర్షిప్ వస్తుంది, తర్వాత బై షేర్ వస్తుంది. ఇక్కడ మెంబర్షిప్ మీద తీసుకొని ఇక్కడ క్రియేట్ ఏ అకౌంట్ క్లిక్ చేసుకొని మన డీటెయిల్స్ ఇచ్చేస్తాం. అంటే ఎవరైనా రిఫర్ చేసిన వ్యక్తి ఆల్రెడీ మనకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ మన ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఎంటర్ పిన్ కోడ్, స్టేట్, సిటీ ఇవన్నీ ఇచ్చేస్తాం. తర్వాత మన పాన్ కార్డు కూడా ఇచ్చేస్తాం. ఫస్ట్ నేమ్, మన పేరు ఇచ్చేస్తాం. ఫిలప్ చేసేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. పాన్ కార్డ్ నెంబర్, ఓకే, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత మనకు ఇలా ఓటీపీ వచ్చేస్తుంది. ఓకే, ఓటీపీ వచ్చిన తర్వాత మనం అకౌంట్ క్లిక్ చేసుకుంటాం. మన ఏది కావాలో మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ ఏ అంటే మనం గూగుల్ పే, ఫోన్పే చేస్తామా దేని ద్వారా అంటూ మనం చూస్ చేసుకుని, నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తాను. నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్న తర్వాత మనకు ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు కన్ఫర్మ్ చేసేస్తాం, 500 రూపాయలతో పే చేస్తాను అన్నట్టు. తర్వాత మనకు ఒక కోడ్ వచ్చేస్తుంది, సీక్రెట్ కోడ్, అది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నట్టు. హై సెక్యూరిటీ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేస్తాం. చేసిన తర్వాత మనకి ఇలా సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తుంది. మనకు సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనకు ఇలా మన కంగ్రాచులేషన్ అనేది మనకు పాస్వర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాస్వర్డ్ని మనం ఇది మన సైన్అప్ లాగిన్ అనేటప్పుడు మన యూజర్ ఐడి కొట్టేసి, అదే మన మొబైల్ నెంబర్ కొట్టేసి, ప్లస్ ఈ నెంబర్ కొట్టేస్తాం. తర్వాత 24 ముద్రలో కూడా మనం, ప్లస్ మనకు దేవదూత్ యాప్లో కూడా ఇది ఈ యూజర్ పాస్వర్డ్ యూజ్ అవుతుంది. దేవదత్తు ప్లస్ 24 ముద్రలో పాస్వర్డ్ మనం యూజ్ చేస్తాం. అక్కడ యూజ్ చేసి మనకు టైప్ చేసి కొట్టేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.